విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం టెల్ల మండలం నందిగాం గ్రామంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే సంబంగి చిన్న అప్పలనాయుడు కడప కడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా టెల్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించగా ఏ పథకాలైనా ఉద్యోగాలైనా మా పార్టీ వారికి ఇచ్చుకుంటాం కానీ మిగతా వాళ్ళ సంగతి మాకెందుకంటూ అప్రజాస్వామికంగా మాట్లాడటాని జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాపు పాలూరు తీవ్రంగా ఖండించారు. ఓవైపు సీఎం జగన్ నగరానికి సొంత ప్యాలెస్లు కోట్లలో వ్యాపారాలు తన చుట్టూ పెత్తందారులను పెట్టుకుని బయటకు మాత్రం పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఇంకోవైపు తన ఎమ్మెల్యేలు మా కుటుంబీకులు మా పార్టీ మనుషులకే పథకాలు ఉద్యోగాలు ఇచ్చుకోవటం మా ఇష్టం అంటూ బరితెగించి బహిరంగంగానే చెప్తుండడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాబు పాలూరు ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక భాషని మరోసారి పునరావృతం చేస్తే ప్రజల తరపున జనసేన పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు సంచన గంగాధర్, మరడాన రవి, వీరమహిళ యందువ యామిని, బొబ్బిలి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నట్లు నిరూపణ చేస్తూ మరి వాళ్ళ వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఇదే ప్రభుత్వం కులం చూడడం మతం చూడడం పార్టీలకు అతీతంగా మరి మా పరిపాలన ఉంటుందని కొన్ని బహిరంగ సభల్లో చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మరి ఈరోజు గడప గడపన్న మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మరి బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు తెర్లా మండల నందిగాం గ్రామానికి 2వ రోజు గడప నైతికంగా బొబ్బిలి నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారు అని మీకు అనిపిస్తే దాని మీద మాట్లాడండి. వచ్చి ఒకవేళ బహిరంగంగా చర్చకొస్తారంటే రండి. మీరు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు తప్పితే ఏం చేశారు చెప్పండి. అది కూడా సో అర్ధాంతరం చేశారు. ఇప్పుడు అమ్మవారి పండగ కన్నా మీరు పూర్తి చేస్తామని చెప్పారు. ఏం చేశారు మీరు మీ హయాంలో? ఎంత చోద్యం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. అంటే ప్రజాస్వామ్యం గురించి కనీసం నా జ్ఞానం లేని వ్యక్తిగా ఈయన నిన్న మాట్లాడడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రి చూస్తే జగన్మోహన్ రెడ్డి పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటాడు. ఈయనేమో కేవలం నా మనుషులకి మా కుటుంబ మనుషులకి మా పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చుకుంటామంటారు. అంటే పైన ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, కింద వాళ్ళ ఎమ్మెల్యేలతో వేరే పని చేస్తున్నాడని చెప్పి దీనికి తేటతెల్లంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో సంబంధ వెంకట చిన్నప్పలనాయుడికి వచ్చిన ఓట్లు 89,000, ఆయనకి 85,000, ఆయనకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు 89,000 చిల్లర, 88,000 చిల్లర. అంటే ఆయన్ని ఎమ్మెల్యేగా వ్యతిరేకించి